హాయ్ ఫ్రెండ్స్, మీకోసం పచ్చడి చూపించబోతున్నాను. ఇది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇడ్లీలోకి ఇలా కాస్త డిఫరెంట్గా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. పల్లీలు నార్మల్ పల్లీలు పచ్చడిలానే కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కాకపోతే ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ కాస్త మార్చాను. ఈ వీడియోలో చూసేద్దాము అదేంటో. ఇదిగోండి పచ్చడి అయితే చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను పల్లీలు ఒక గుప్పెడు తీసుకున్నాను, అంటే ఒక 10 గ్రామ్స్ అలా ఉంటాయన్నమాట, 10 to 15 గ్రామ్స్ ఉంటాయి. తీసేసుకొని మీరు ఇంట్లో వాళ్ళని బట్టి క్వాంటిటీస్ పెంచుకోండి, తగ్గించుకోండి, ఎంత సరిపోతుందో అంత. ఇంకా తీసుకొని అవి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డ్రైగానే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ ఏం వేయట్లేదు. కావాలంటే ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి, వేసినా పర్వాలేదు, వేకపోయినా ఇబ్బంది లేదు. చక్కగా ఫ్రై చేసేసుకొని 5 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి. జీలకర్ర 1 స్పూన్ అంత, ఇవి ఫ్రై చేసేటప్పుడు వేసేసుకుంటే అది కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. పల్లీలు ఫ్రై అయిపోయాయి, ఇంకా పక్కకు తీసేసుకుంటున్నాను. నేను పక్కకు తీసేసుకొని దొండకాయలు మా వారు తెచ్చినవి 1-2 డేస్ అయింది, అందుకే అవి బాగా పండిపోయాయి అన్నమాట. వాటిని కూడా మిక్స్ చేసుకుంటాను, చూపిస్తాను. అవి కూడా ఎండుమిర్చి 1-6, పచ్చిమిర్చి 1-10 ఉంటాయి, వేసేసుకున్నాను. ఇవి పచ్చడి కాస్త పుల్లగా లేకుండా నేను స్పైసీగా కాస్త ఉండాలి కాబట్టి 2 వేసుకుంటున్నాను, ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేస్తే మనకి ఆ దొండకాయలో ఉన్న పులుపు అంత తెలియకుండా బాగుంటుందని చెప్పి ఇలా వేస్తున్నాను అన్నమాట. ఇంకా దీనిలోకి 1-2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. 5 మినిట్స్లో ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇంకా మనం ఏ పనిలో అన్న ఉండేటప్పుడు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన పని అవుతుంది, అవి ఈవెన్గా కుక్ అవుతాయి. హైలో పెట్టేస్తే త్వరగా అయిపోతుందని మాడిపోతాయి, కుక్ అవ్వడం అటు పక్కకు పెడితే. ఇంకా ఫ్రై అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకొని దొండకాయలు, ఇదిగో చెప్పాను కదా బాగా పండిపోయాయని చెప్పి, ఇవి 1 పావు కేజీ అంత దొండకాయలు ఉంటాయి. ఇంకా దానిలోకి 3 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ని కూడా ఇలా 4 బద్దలుగా చేసేసుకొని వేసేసుకొని ఆయిల్ 6 స్పూన్స్ అంత వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ దొండకాయలు ఫ్రై అవ్వడానికి ఎక్కువగానే పడుతుంది, అందుకే ఈ చిన్న స్పూన్ తోటి 6 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసేసుకుంటే అవి కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఫ్రై అయిపోయిన వాటిని బాగా చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి, మిక్సీకి ఇబ్బంది లేకుండా. ఇంకా ముందుగా ఇవి పల్లీలు ఎండుమిర్చి అవి వేపాను కదా, ఇవి వేగేలోపు చల్లారిపోయి ఉంటాయి. చింతపండు 1 స్పూన్ అంత వేసేసుకోండి, స్పూన్ క్వాంటిటీలో చెప్తున్నాను, సరిపోతుంది. ఎక్కువగా వేస్తే మళ్ళీ పుల్లగా అయిపోయి తినలేము. స్పైస్ తగ్గడం కోసం కాస్త 1 స్పూన్ అంత వేసాను, ఎక్కువగా వేయొద్దండి, పుల్లగా అయిపోతే చట్నీ కూడా టేస్ట్ మారిపోతుంది. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా మన చట్నీకి ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి చల్లారు పెట్టుకుందాము ఫ్యాన్ కింద పెట్టేసుకొని. ఇంకా ఈలోపు ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు ఉన్నాయి కదా, వాటిని ముందుగా మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారిపోయాయి. ఉప్పు 1 స్పూన్ అంత వేసుకొని మిక్సీ చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా అయింది మిక్సీ. ఇంకా దొండకాయలు టొమాటోలు కూడా వేసేసుకొని చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా తాలింపు కూడా వేసుకుంటే ఇంకా యమ్మీగా ఉంటుంది. నేను ఈ చట్నీని ఇడ్లీలోకి చేశానండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. నేను చెప్పడం కాదండి, ఇంకా పండిపోయాయని చెప్పి దొండకాయని పడేసా. ఇంకా తాలింపు వేసేసుకుందాము. యాజ్ యూజువల్గా డైలీ వేసేలానే వేస్తున్నాను. 3 స్పూన్స్ అంత ఆయిల్, తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కరివేపాకు ఇవి వేగాక వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా మన పచ్చడిలో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. తాలింపు వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది, మీ ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఇంకా ఈ తాలింపుని వేసుకున్న పచ్చడిలోకి మిక్స్ చేసే కాస్త లూజ్గా చేసుకోండి, వాటర్ వేసి చట్నీ ఇడ్లీలోకి కాబట్టి బాగుంటుంది. ఇంకా అన్నంలో కావాలంటే వాటర్ వేసుకోకుండా అలా ముద్దలా ఉంటే బాగుంటుంది. నేను ఇడ్లీలోకి చేశాను కాబట్టి వాటర్ వేసాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా పచ్చడి నచ్చితే కామెంట్ పెట్టండి.